ఫ్రెండ్స్, షలోమ్. మరొక అద్భుతమైన దినాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఓ భక్తుడు సెలవిచ్చాడు, నా ఇల్లే నా ప్రపంచము అని. డేవిడ్ బ్రైనియార్డ్ ఈ మాట అన్నాడు, నా గది నా ప్రపంచము అన్నాడు. నిజమే, ఈరోజు మన జీవితంలో మనం కలిగి ఉన్న ఇల్లే మన ప్రపంచం. మన ఉద్యోగం, మనం చేసేటటువంటి వ్యాపారం, మనం కలిగి ఉన్నటువంటి వ్యవస్థ, మనం కలిగి ఉన్నటువంటి పొలము, ఇదే సాధారణంగా మనందరికీ మన ప్రపంచం. కలిగి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అనగా నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పొలంలో, నీవు కలిగి ఉన్నటువంటి సమస్తంలో నీకు సమాధానం కావాలి. లోకంలో ఏమున్నా ఎంతున్నా నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ హృదయంలో, నువ్వు చేసే వ్యాపారంలో సమాధానం లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా, ఏమి సాధించినా దాన్ని అనుభవించడం సాధ్యం కాదు. ఈరోజు మీకు ఒక శుభవార్త. దేవుడు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏమిటది? నీ సరిహద్దులలో సమాధానమును కలుగ చేయువాడు దేవుడే. 147వ కీర్తన 14వ వచనం. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మన సరిహద్దులలో మనం కలిగి ఉన్నటువంటి కుటుంబంలో, వ్యాపారంలో, ఉద్యోగంలో సమాధానం లేకుండా జీవిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, సమాధానాన్ని ప్రసాదిస్తానని. మనం కలిగి ఉన్నటువంటి గృహంలో, ఉద్యోగంలో సమాధానం కలిగి ఉండాలంటే మొదటిగా మనం దేవునితో సమాధానం కలిగి జీవించాలి. దేవునితో సమాధానం లేకుండా చేసేది ఏంటో తెలుసా? మనం తెలిసి తెలిసి చేసే తప్పులు, పొరపాట్లు, పాపాలు మనకు సమాధానం లేకుండా చేస్తాయి, దేవునితో సమాధానం లేకుండా చేస్తాయి. సొలొమోను దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేశాడు. అలా చేసిన తప్పుల వల్ల తన రాజ్యంలో సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు తెలిసి ఒక ఘోరమైన తప్పిదం చేశాడు. ఫలితంగా ఇంట్లో సమాధానం పోగొట్టుకున్నాడు, దేవునితో సమాధానం పోగొట్టుకున్నాడు, తనతో ఉన్నటువంటి వారితో సమాధానం పోగొట్టుకున్నాడు. ఈరోజు ఒకవేళ దేవునితో నీకు సమాధానం లేకపోతే, అనగా తెలిసి తెలిసి నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే, ఏదైనా పాపానికి అలవాటు పడినట్లయితే, వెంటనే ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ తప్పును జయించి మొదటిగా దేవునితో సమాధానం కలిగి ఆ దేవుడు నీ సరిహద్దుల్లో అనుగ్రహించే సమాధానం సమృద్ధిగా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలి ఆశిస్తున్నాను. రండి, కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీతో మేము సమాధానం కలిగి జీవిస్తే మా సరిహద్దులలో, అనగా మేము కలిగి ఉన్నటువంటి కుటుంబంలో, మేము చేసే పనులలో, మా వ్యాపారంలో, ఉద్యోగంలో, మా చదువుల్లో, మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉంటారు. సమాధానాన్ని మాకు అనుగ్రహిస్తారు, ప్రశాంతతను మాకు ప్రసాదిస్తారు. అట్టి ప్రశాంతతను, సమాధానాన్ని ప్రతిదినము కలిగి మేము నివసిస్తున్న చోట, పనిచేస్తున్న చోట సమాధానంతోనే ముందుకు సాగులను సహాయం చేయమని, సమాధానాన్ని పాడు చేసే ప్రతి పాపాన్ని మా నుంచి దూరం చేసి నీతోనూ మనుషులతోనూ సమాధానం కలిగి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు అనుగ్రహించు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీ సరిహద్దులలో సమృద్ధిగా మీరు అనుభవించాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.